స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. చింతపల్లికి చెందిన మనీష్ రెడ్డి మనీష్ ఎంటర్ప్రైజెస్ పేరుతో స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ ఏర్పాటు చేశాడు. వందల మంది నుంచి ఏకంగా 50 కోట్ల రూపాయలు సేకరించాడు. మొదట్లో 2 నెలల వ్యవధిలోనే 1000కి 2000, 10,000కి 20,000, 1,00,000కు 2,00,000 రూపాయలు రిటర్న్స్ ఇచ్చాడు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. ఇంతలో సడన్ గా 50 కోట్లతో మనీష్ ఎంటర్ప్రైజెస్ బోర్డు ఎత్తేశాడు. పబ్లిక్ అందరూ అనుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు లేకపోతే వాళ్ళ దగ్గర జనాలు ఏమంటారు అంటే, నువ్వు పెట్టించిన వాళ్ళు వీళ్ళ మీద పడతారు. ఇప్పుడు రేపు అయితే మరి వీళ్ళ ఇళ్ళ మీదకి అందరు పబ్లిక్ కూడా మిషన్స్ ఏమైంది అంటే, ఎవడెవడు పెట్టించిన వాళ్ళందరూ కలిసి వీళ్ళ మీదకి పోతారు. నువ్వు వాళ్ళకు సమాధానం చెప్పి డబ్బులు పబ్లిక్ ఇస్తావా? ఏమి నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు 6 మంత్స్ టైం తీసుకున్నావు కదా, మేము కూడా అవతల వాళ్ళకి ఏం టైం చెప్పదు, ఉన్న ఇడిచిద్దువా? లేకపోతే నీ అందరూ మూసుకొని నేను టైం కావాలా, నాకు ఆ నెలలు కావాలని చెప్తున్నావు. జనాల దగ్గర డబ్బులు ఎట్లా తీసుకున్నావు మరి, ఇలా తోడు ఎట్లా తెప్పించుకున్నావు? చెప్పినావు కదా ఆ నెలలు అయిపోయింది కదా, ఇట్లా చెప్పు. నువ్వు ఏడు అమ్మినావు? అక్కడ కాక పబ్లిక్ అయితే ఒక్కరిని కాకుండా అందరికి అయితే ల్యాండ్ అమ్మిస్తాను చెప్పినావు కదా, వచ్చినానికల్లా ఇస్తామంటే తీసుకున్నావు కదా. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు కనుక మేము వాళ్ళ మీద మేము ఇప్పుడు వాళ్ళు మేము ఇచ్చినాం, వాళ్ళు నీకు ఇచ్చిర్రు. వాళ్ళ అడుగు తెంగిరా, నువ్వు అడుగు తెంగినావా? మరి జనాలకు మొత్తం పబ్లిక్ టాక్ అనేది ఉంటే కొన్నాళ్లు కనిపించకుండా పోయిన మనీష్ రెడ్డి చాలా రోజుల తర్వాత చింతపల్లిలోని తన ఇంటికి రావడంతో బాధితులంతా నిలదీశారు. దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది తెలిసిన స్థానికులు తమ డబ్బులు ఇవ్వకుండా బోర్డు తిప్పేసి తిరిగి ప్రాణహాని ఉందంటూ తమపైనే కేసు పెట్టడమేంటని వాపోతున్నారు.